చోరీలతో హైదరాబాద్ నగరం ఉక్కిరి బిక్కిరవుతోంది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు హల్చల్ చేశారు. దయార్గూడ దేవీనగర్ లో ఒకే రోజు 16 ఇళ్లల్లో చోరీ చేశారు. ఎక్స్క్యూటివ్ గా ఇళ్లల్లోకి వచ్చి తాళాలు ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. కాలనీలోని ఇళ్లల్లోకి చొరబడి బంగారు నగలు, ల్యాప్టాప్లు, విలువైన సామాన్లు దొంగలు ఎత్తుకెళ్లిపోతున్నారు. చోరీలతో హైదరాబాద్ నగరం ఉక్కిరి బిక్కిరవుతోంది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు హల్చల్ చేశారు. దయార్గూడ దేవీనగర్ లో ఒకే రోజు 16 ఇళ్లల్లో చోరీ చేశారు. ఎక్స్క్యూటివ్ గా ఇళ్లల్లోకి వచ్చి తాళాలు ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. కాలనీల్లో ఇళ్లల్లోకి చొరబడి బంగారు నగలు, ల్యాప్టాప్లు, విలువైన సామాన్లను దొంగలు ఎత్తుకెళ్లిపోతున్నారు. ఈ వరుస దొంగతనాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, ఈ చోరీలకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? అనుశ్రీ, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వరుసగా 16 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డ సంఘటన సంచలనం కలిగిస్తా ఉంది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ సంబంధించి, దయార్గూడ దేవీనగర్ లో సంబంధించి మొత్తం 16 ఇళ్లలో కూడా ప్రయత్నించారు. అయితే ఎగ్జిక్యూటివ్ గా ఇళ్లలోకి వచ్చి తాళాలు ఉన్నటువంటి ఇళ్లను గుర్తించి దొంగతనానికి పాల్పడ్డట్టుగా ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. కాలనీలోని ఇళ్లలో చొరబడి బంగారు నగలు, ల్యాప్టాప్లు, విలువైనటువంటి ఎలక్ట్రానిక్ సామాగ్రిని ఎత్తుకెళ్లే పరిస్థితి. ఒకేసారి 16 ఇళ్లను టార్గెట్ చేసుకోవడం కూడా సంచలనం కలిగిస్తా ఉంది. అంటే ప్రధానంగా మధ్యాహ్నం టైంలో కూడా, అంటే ఏదైతే సేల్స్ ఎగ్జిక్యూటివ్ రూపంలో కూడా ఆయా ప్రాంతాలను సంచరించినటువంటి దుండగులు, వీళ్ళు ఎవరైతే తాళం వేసినటువంటి ఇళ్లకు సంబంధించి దొంగతనానికి చాలా అనుకూలంగా ఉన్నటువంటి ఇళ్లను ఎంచుకొని ఎవరు లేనటువంటి ఇళ్లలోకి చొరబడి కూడా అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి కూడా బీరువా ఆలవరణలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలు, అంటే విలువైన వస్తువు ఏది దొరికినా కూడా వదలకుండా కూడా పూర్తిగా చోరీలో పాల్పడ్డ నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసులు అలర్ట్ అయ్యారు. కూకట్పల్లి పోలీసులకు సంబంధించి హైదరాబాద్ పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో సోషల్ మీడియా రంగంలో చెప్పి సీసీ కెమెరా ఫుటేజ్ లో కూడా వాళ్ళు గోరాదుకి ఇంట్లోకి వచ్చి ఒక టీమ్ గా వాళ్ళు దొంగతనాలు పాల్పడుతున్నటువంటి నేపథ్యాన్ని స్పష్టంగా కనిపిస్తా ఉంది. అది ఈ గ్యాంగ్ అంతర్రాష్ట్ర ముఠానా లేదంటే స్థానికంగా ఏదైనా దొంగతనాలు పాల్పడే ముఠానా అంశం సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు సాగిస్తా ఉన్నారు. ఒక్కసారిగా 16 ఇళ్లలో దొంగతనాలు జరగడంతో ఒక బాధితులంతా కూడా లబ్ధిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. కూకట్పల్లి పోలీసుతో పాటు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తారు. టూ స్టీమ్ డాక్టర్ సంఘటన స్థలానికి తరలించి పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్థానికులు కూడా ప్రత్యక్ష సాక్షులు పోలీసులు విచారిస్తా ఉన్నారు. అనుష్ థ్యాంక్ యూ వాసు.